నీటి దూరస్థ రవాణా గురించి చూద్దాం. అంటే జనరల్గా నీరు ఇంతకుముందు మనము చిన్న చిన్న కణాల ద్వారా నిష్క్రియ శోషణ, సక్రియ శోషణ, విసరణ ఇట్లా ఈ విధమైనటువంటి ప్రక్రియల ద్వారా దగ్గర దగ్గరగా ఉండేటటువంటి కణాల వద్ద మాత్రమే ప్రక్రియ ద్వారా ముందుకు ఒక కణం నుండి ఇంకో కణం కావచ్చు, కణాల నుండి కణాంతర భాగంలో కావచ్చు, ఇట్లా విసరణ చెందడం అనేటటువంటి ప్రక్రియలు జరిగినాయి. కానీ సెక్వియా సెమీ పర్వరెన్స్ అనేటటువంటి పెద్ద పెద్ద వృక్షాలు 200 మీటర్ల ఎత్తు కలిగినటువంటి మొక్కల లోపల అతి ఎత్తైనటువంటి మొక్కలు గురుత్వాకర్షణ బలంకు వ్యతిరేక దిశలో నీరు రవాణా చెందాలి అంటే దూరస్థంగా రవాణా చెందాలంటే ఈ యొక్క సక్రియ రవాణా కావచ్చు, నిష్క్రియ రవాణా కావచ్చు, విసరణ ప్రక్రియ పద్ధతులు అనేటటువంటి ఏమీ పనిచేయవనే చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే ఒక తెల్ల పుష్పాలు కలిగినటువంటి మొక్కను ఒక ఉదాహరణతో చూద్దాము. ఒక తెల్ల పుష్పాలు కలిగినటువంటి మొక్కను పింక్ వర్ణం ఉండేటటువంటి నీటి లోపల కట్ చేసి ఆ కట్ మొక్కను ఆ నీటిలో ఉంచినట్లయితే ఆ పుష్పాలు పింక్ వర్ణంలోకి మార్పు చెందుతున్నాయి. అంటే నీరు అనేటటువంటి కాండము నుండి పుష్పం యొక్క ఉపరితల భాగంలోకి రవాణా చెందిందని తెలుసు. దీనికి తోడుగా మనము ఇంకొక ఉదాహరణను కూడా చూద్దాం. అంటే రంగు ద్రావణంలో ఉంచినటువంటి కాండ నిర్మాణాన్ని ఉపరితల భాగంలో కట్ చేసి చూసినట్లయితే ఆ ఉపరితల భాగము పింక్ వర్ణంలోకి లేదా రంగులోకి మార్పు చెందడం అనేటటువంటి జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, అణువులు అనేటటువంటివి ఆ ఉపరితల భాగాల వైపుకు రవాణా చెందుతున్నాయి, మరి ఏ ప్రక్రియ ద్వారా రవాణా చెందుతున్నాయి అనేటటువంటి పరిస్థితిని నీటి దూరస్థ రవాణా ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఇందులో మనము విసరణ అని చెప్పుకున్నాం. విసరణ ప్రక్రియ అంటే ఆటోమేటిక్గా కణాల మధ్య ఉండేటటువంటి కణత్వచాల ద్వారా ఒక కణం నుండి ఇంకొక కణానికి ఒక 2-3 మిల్లీమీటర్ల దూరంలో మాత్రమే చెల్లించేటటువంటి కణాలుగా చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ నిష్క్రియ రవాణా చెప్పుకున్నాం. నిష్క్రియ రవాణా అంటే నిష్క్రియ రవాణాలో కూడంగా అతి తక్కువ ప్రవణత గాఢతల ప్రవణతలకు అనుగుణంగా ఎక్కువ గాఢత కలిగినటువంటి ప్రదేశం నుండి తక్కువ గాఢత కలిగినటువంటి ప్రదేశంలోకి రవాణా చెందినాయి అని చెప్పినాం. దెన్ నెక్స్ట్ సక్రియ రవాణా అని చెప్పుకున్నాం. సక్రియ రవాణా లోపల ఏం జరిగింది, గాఢతలు విభేదించబడినప్పటికీ కొంత శక్తి వినియోగించబడ్డప్పటికీ ఆ శక్తి కొంత దూరం వరకు మాత్రమే పనిచేసి అణువులు రవాణా చెందడం అనేటటువంటి జరుగుతుంది. కానీ ఎత్తైన ప్రదేశంలో కలిగినటువంటి ఎత్తైన మొక్కల లోపల అతి పొడవైనటువంటి మొక్కల లోపల నీరు రవాణా చెందడానికి ఈ ప్రక్రియలు సహాయపడవనే చెప్పవచ్చు. మరి ఏ విధంగా నీరు రవాణా చెందుతుందంటే సమూహ ప్రక్రియ ద్వారా. సమూహ ప్రక్రియ అంటే జనరల్గా గుమికూడినటువంటి నిర్మాణాలుగా ముందుకు పోవడం అనేటటువంటిది జరుగుతుంది, లేదా స్థూల ప్రవాహము అని చెప్పవచ్చు. సమూహ లేదా స్థూల ప్రవాహము. లేదా సమూహ సమూహ ప్రక్రియ ద్వారా నీరు అనేటటువంటిది రవాణా చెందేటటువంటి పరిస్థితిని కలిగి ఉండాలి అని అంటే ఇందులోపల నీటి లోపల అనేక ఖనిజ లవణాలను కలిగి ఉండడం ఫలితంగా నీటి లోపల అనేక ఖనిజ లవణాలను వాటి గాఢతలు కూడా విభేదించబడినటువంటి నిర్మాణాలుగా కలిగి ఉండడం వలన ఆ వివిధ గాఢతల వద్ద ఉండేటటువంటి అణువులు వివిధ దూరస్థ ప్రమాణాలు అంటే వివిధ దూరాల లోపల ప్రయాణిస్తూ ఉంటాయి. ఏ విధంగా ఆ విసరణ ప్రక్రియ కావచ్చు, దెన్ నెక్స్ట్ నిష్క్రియ సక్రియ ప్రక్రియల ద్వారా చెందినటువంటి రవాణా చెందినప్పుడు వాటి యొక్క గాఢతలకు ఆ కర్బన పదార్థాలు ఆ కర్బన అణువులు అనేటటువంటి గాఢత లోపల విభేదించబడడం ఫలితంగా వాటి రవాణా వేగం కూడా విభేదించబడుతుంది. అంటే నీటితో పాటుగా వివిధ కర్బన పదార్థాలు కూడా రవాణా చెందుతున్నాయని చెప్పినాం. ఆ వివిధ కర్బన పదార్థాలు రవాణా చెందేటప్పుడు వాటి గాఢతల్లో కూడా విభేదించబడి ఉంటాయి కనుక ఆ గాఢతల్లో విభేదించబడిన అంటే వాటి అణువులు కూడా ఎక్కువ గాఢత ఉండేటివి మెల్లగపోవడము, అల్పగాఢత ఉండేటివి స్పీడ్గా వెళ్ళిపోవడం, త్వరగా వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియ జరిగినప్పుడు ఆ అణువులు త్వరితగతి లోపల ఆ అగ్రభాగం లోపల ఉండేటటువంటి మొక్కలకు అందించబడలేవు. కనుక ఈ ప్రక్రియ ఈ 2 రకాల పద్ధతుల ద్వారా కాకుండా సమూహ ప్రక్రియ లేదా స్థూల ప్రవాహము ద్వారా మాత్రమే ఆ అణువులు దారు ద్వారా అణువులు అగ్రభాగం మొక్క యొక్క అన్ని భాగాలకు అత్యల్ప సమయంలో చేరవేయబడేటటువంటి ప్రక్రియనే సమూహ ప్రవాహము లేదా స్థూల ప్రవాహము ద్వారా సాధ్యపడుతుంది.
మరి ఏ విధంగా సమూహ ప్రవాహము స్థూల సమూహ ప్రక్రియ అనేటటువంటి ఎట్లా సాధ్యపడుతుంది అంటే కొన్ని అణువులను మొక్క స్వీకరించినప్పుడు దారువు ద్వారా నదీ ప్రవాహము చూడండి ఒకసారి నదీ ప్రవాహము లోపల ఒకసారి బాగా ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు గాఢతలు అంటే ఒక చెద్ద పరిమాణం ఉండేటటువంటి ఒక అణువు ఒక బండరాయి తీసుకోండి తక్కువ పరిమాణం ఉండే ఇంకేదైనా వస్తువు తీసుకొని నీటిలో వేసినప్పుడు వాటి ప్రవాహములో ఆ గాఢతల విభేదము లేకుండా అణువులన్నీ ఒకే పరిమాణంలో ఒకే దూరం లోపల ప్రయాణించడం అనేటటువంటి జరుగుతుంది అందుకనే దీన్ని స్థూల ప్రవాహ ప్రక్రియగా లేదా సమూహ ప్రక్రియగా గుర్తించడము జరుగుతుంది ఈ సమూహ ప్రక్రియ లోపల జరిగేటటువంటి వ్యవస్థను పరిశీలించినట్లయితే ముఖ్యంగా వేర్ల లోపల దారువు ద్వారా స్వీకరించబడినటువంటి నీరు గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో రవాణా చెందేటప్పుడు ఈ సమూహ ప్రక్రియ అనేటటువంటిది ప్రధానంగా లేదా స్థూల ప్రవాహం అనేటటువంటిది ప్రధానంగా ఉపయోగపడేటటువంటి నిర్మాణముగా పేర్కొనవచ్చు అంటే గాఢత ప్రవణతలకు విభేదము లేకుండా ఆ అన్ని గాఢతల వద్ద ఉండేటటువంటి అణువులు అన్నీ కూడా సమగాఢతలా ఉండేటటువంటి అణువుల వలె ఒకేసారి సమూహముగా ప్రయాణం చేయడం అనేటటువంటి జరుగుతుంది అది అతి తక్కువ సమయంలో జరిగేటటువంటి ప్రక్రియగా పేర్కొనడం జరుగుతుంది ఈ స్థూల ప్రవాహము లేదా సమూహ ప్రవాహ ప్రక్రియ లోపల మనము ఒక మొక్క లోపల పరిశీలించినట్లయితే ఒక మొక్క లోపల ఆ ప్రవాహ ప్రక్రియను పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఏ భాగంలో నుండి నీరు శోషించబడుతుందండి అంటే వేర్ల నుండి అంటే వేర్ల లోపల ఏర్పడినటువంటి మూలకేశాల ద్వారా నీరు మృతిక నుండి శోషించబడి దారువుకు అందించిన తర్వాతే ఆ దారు కణాల నుండి సమూహ ప్రక్రియ ద్వారా వివిధ భాగాలకు అందజేయబడుతుంది ఆ ప్రక్రియలో ముఖ్యంగా ఆ మూలకేశాల ద్వారా అందించబడినటువంటి నీరు ఎట్లా స్వీకరించబడుతుందంటే తిరిగి మళ్ళీ రెండు రకాలుగా అంటే సమూహముగా ఒకేసారి గాఢతల ప్రవణతలకు విభేదం లేకుండా అన్ని గాఢతల అణువులు ఒకేసారి ప్రయాణించినప్పటికీ ఆ కణాలు రెండు రకాల పద్ధతుల ద్వారా రవాణా చేయబడతాయి అందులో ముఖ్యంగా సింప్లాస్ట్ మరియు అపోప్లాస్ట్ అనేటటువంటి రెండు రకాల పద్ధతుల ద్వారా సింప్లాస్ట్ పద్ధతి మరియు అపోప్లాస్ట్ అనేటటువంటి రెండు రకాల పద్ధతుల ద్వారా ఆ నీటి అణువులు రవాణా చెందడం అనేటటువంటిది జరుగుతుంది ఇందులో మనం ముందుగా మూలకేశాలను తీసుకున్నాం అంటే ఒక వేరు వ్యవస్థ కలిగినటువంటి ఒక మొక్కను తీసుకున్నప్పుడు ఆ మొక్క లోపల ముఖ్యంగా ఇవి వేర్లు అనుకోండి ఈ వేర్ల నుండి చిన్నని నాళాల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి వీటిని మూలకేశాలు అంటారు ఈ మూలకేశాలు అనేటటువంటి మృతికలో దాగి ఉండేటటువంటి తేమను నీటిని మరియు ఖనిజ లవణాలను శోషించి ఈ యొక్క వేరు యొక్క బాహ్య చర్మ కణాలకు అందిస్తారు వేరు యొక్క బాహ్య చర్మ కణాలకు అందిస్తారు ఈ వేరు బాహ్య చర్మ కణాలకు ఎప్పుడైతే అందించడం జరుగుతుందో ఎక్కడి నుండి మూలకేశాల నుండి వేరు బాహ్య చర్మ కణాలకు ఆ అణువులు అందించబడినాయంటే ఆ ప్రయాణించేటటువంటి విధానం ఆ అణువులు ప్రయాణించేటటువంటి విధానము మళ్ళీ తిరిగి వేరువేరు కణాలలో వేరువేరు రకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇందులో వెలుపల నుండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి మూలకేశాల నుండి వచ్చినటువంటి నీరు ఖనిజ లవణాలు మూలకేశాల నుండి వేరు యొక్క బాహ్య చర్మము వద్దకు వచ్చేసినాయి వేరు బాహ్య చర్మం వద్దకు వచ్చిన తర్వాత ఏముందండి ఇక్కడ బాహ్య చర్మము ఇక్కడ ఇది బాహ్య చర్మము అనుకోండి తర్వాత వల్కలం తర్వాత అంతఃచర్మం వస్తుంది బాహ్యచర్మం తర్వాత వల్కలం తర్వాత అంతఃచర్మం ఉంటుంది అంతఃచర్మం లోపల కొద్దిగా విభేదించబడినటువంటి నిర్మాణాన్ని ప్రదర్శించడం జరుగుతుంది అంతఃచర్మం అనేటటువంటిది దేంతో నిర్మితమై ఉంటుందండి కాస్పేరియన్ మందాలతో నిర్మితమై ఉంటుంది అంతఃచర్మ కణాలు అనేటటువంటిది కాస్పేరియన్ మందాలతో నిర్మితమై ఉండడం ద్వారా వాటిని ఈ కణాలు అనేటటువంటివి నీటికి అపారగమ్యతను అంటే ఆ అణువుల యొక్క విసరణకు అపారగమ్యతను ప్రదర్శించేటటువంటివిగా కలిగి ఉండడం జరుగుతుంది ఇవి కాస్పేరియన్ మందాలను కలిగినటువంటి అంతఃచర్మం అంతఃచర్మానికి లోపలి వైపు చిన్న పరిమాణంలో ఉండేటటువంటి పరిచక్రం నెక్స్ట్ వచ్చేసి చివరగా ఎవరికి చేరాలండి
దారువు కణాలకు చేరుతుంది. ఇక్కడ నుండే మొక్క ఇతర భాగాలకు రవాణా చేయబడుతుంది. ఇక్కడ రెండు రకాల పద్ధతుల ద్వారా అణువులు అనేటటువంటివి అందించబడతాయని చెప్పుకున్నాం. ఆ రెండు రకాల పద్ధతులు, ఒకటి అపోప్లాస్ట్, రెండవది సింప్లాస్ట్. సింప్లాస్ట్ అనేటటువంటి రెండు ప్రక్రియల ద్వారా నీరు మూలకేశాల ద్వారా గ్రహించబడ్డప్పుడు ఇందులో కణాలు అనేటటువంటివి, అంటే అపోప్లాస్ట్ ప్రక్రియ లోపల నీరు ఖనిజ పోషకాలు కణత్వచాలను దాటకుండా కణ ఉపరితల భాగాల నుండి, కణత్వచాల యొక్క కణ ఉపరితల భాగాల నుంచి లేదా కణాంతర అవకాశాల గుండా మాత్రమే నీరు రవాణా చెందడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి ప్రక్రియను అపోప్లాస్ట్ ప్రక్రియగా పేర్కొంటారు. అపోప్లాస్ట్ ప్రక్రియ అంటే ఒకసారి వినండి. ఇక్కడ కణం యొక్క అంతర్భాగంలోకి ప్రయాణించకుండా లేదా కణత్వచాన్ని దాటకుండా కణాంతర అవకాశాల గుండా నీరు ఖనిజ లవణాలు ప్రయాణించేటటువంటి ప్రక్రియనే అపోప్లాస్ట్గా పేర్కొంటారు. ఈ అపోప్లాస్ట్ ప్రక్రియ ద్వారా నీరు అనేటటువంటిది ఈ విధంగా రవాణా చెందడం జరుగుతుంది. అపోప్లాస్ట్ ప్రక్రియ ద్వారా నీరు అనేటటువంటిది ఈ విధంగా రవాణా చెందడం జరుగుతుంది. కానీ అంతఃచర్మం వద్దకు వెళ్ళిన తర్వాత, అంతఃచర్మ కణాల వద్దకు వెళ్ళగానే అపోప్లాస్ట్ ప్రక్రియ ద్వారా రవాణా చెందినటువంటి నీరు అంతఃచర్మ కణాలు కాస్పేరియన్ బద్దీలు లేదా కాస్పేరియన్ మందాలతో నిర్మితమై ఉండడం ద్వారా నీటి అణువులను రవాణా చెందించడాన్ని నిలిపివేస్తుంది. అంటే అపారగమ్యతను ప్రదర్శిస్తుంది, నీటి అణువుల చలనానికి అపారగమ్యతను ప్రదర్శిస్తుంది. కనుక ఆటోమేటిక్గా కణాల యొక్క త్వచాల గుండా ప్రయాణించబడినటువంటి నీరు లేదా అపోప్లాస్ట్ ద్వారా ప్రయాణించినటువంటి నీరు అంతఃచర్మ కణాల యొక్క కణము అంతర్భాగంలోకి నీరు రవాణా చెందుతుంది. ఈ విధంగా కణ అంతర్చర్మంలోకి, కణం యొక్క అంతర్నిర్మాణంలోకి రవాణా చెందుతుంది. ఇంతవర దాకా మాత్రము అపోప్లాస్ట్ ప్రక్రియ ద్వారా నీరు రవాణా చెందింది. నెక్స్ట్ సింప్లాస్ట్లోకి వచ్చేద్దాం. సింప్లాస్ట్ ప్రక్రియ లోపల మూలకేశాల ద్వారా గ్రహించబడినటువంటి నీరు కొంతవరకు, చాలా తక్కువ పరిమాణం లోపల నీరు అనేటటువంటిది డైరెక్ట్గా కణకవచాలను దాటవేసి కణ అంతర్భాగములో గుండా ఒక కణము యొక్క కణకవచము ఇంకొక కణం యొక్క కణకవచాల గుండా బాయచర్మము, వల్కలము, అంతఃచర్మము, పరచక్రము, దారు వరకు నిర్విరామంగా కంటిన్యూస్గా జరిగేటటువంటి ప్రక్రియ అనేటటువంటిది సింప్లాస్ట్గా పేర్కొనవచ్చు. ఈ సింప్లాస్ట్ ప్రక్రియ ద్వారా రవాణా చెందేటటువంటి వ్యవస్థలో నీరు అతి నెమ్మదిగా నీరు ఒక కణము నుండి ఇంకొక కణములోకి అంతరాయాలు జరుగుతూ నీరు అనేటటువంటిది విసరణ చెందుతుంది. కానీ అపోప్లాస్ట్ ప్రక్రియ ద్వారా నీరు నిర్విరామంగా కంటిన్యూస్గా అంతరాయం లేకుండా జరిగేటటువంటి ప్రక్రియనే అపోప్లాస్ట్ ప్రక్రియగా పేర్కొనవచ్చు. ఈ విధంగా అపోప్లాస్ట్ సింప్లాస్ట్ ప్రక్రియ ద్వారా బాయచర్మము, వల్కలం, ముఖ్యంగా మాత్రము అపోప్లాస్ట్ ప్రక్రియ ద్వారా బాయచర్మము వల్కలాన్ని దాటవేసిన తర్వాతనే, అంతఃచర్మానికి చేరిన తర్వాత ఎక్కువ మటుకు నీరు సింప్లాస్ట్ ప్రక్రియలోకి లేదా కణ అంతర్భాగములోకి నీరు రవాణా చెందుతుంది. ఎందుకనంటే అంతఃచర్మ కణాలు కాస్పేరియన్ మందాలతో నిర్మితమై ఉండడం ఫలితంగా ఆ కణాలు నీటి రవాణాకు లేదా నీటి చలనానికి అపారగమ్యతను ప్రదర్శిస్తుంది. కనుక ఈ విధంగా అంతర్భాగంలోకి, అంతఃచర్మం యొక్క కణం యొక్క అంతర్భాగంలోకి రవాణా చెందిన తర్వాత సింప్లాస్ట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సింప్లాస్ట్ ప్రక్రియ ద్వారా అంతఃచర్మ కణాల నుండి, పరచక్రము నుండి దారు కణాలకు నీరు సింప్లాస్ట్ ప్రక్రియ ద్వారా అందించబడుతుంది. ఈ విధంగా అపోప్లాస్ట్ సింప్లాస్ట్ ప్రక్రియలు అతివేగవంతంగా, ఎలాంటి ద్రవాభిసరణ పీడన శక్మాల ప్రభావము లేకుండా నిర్విరామంగా అపోప్లాస్ట్ ప్రక్రియ ద్వారా మాత్రమే అతి ఎత్తైన ప్రదేశాలలో ఉండేటటువంటి నీటి దూరస్థ రవాణా జరుగుతుంది. అతి ఎత్తైనటువంటి మొక్క లోపల నీరు దూరస్థ రవాణా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే అపోప్లాస్ట్ ప్రక్రియ. ఇందులో సంసంజన అసంసంజన వ్యవస్థ అనేటటువంటి ప్రక్రియ ద్వారా నీరు ఒక కణము నుండి ఇంకొక కణములోకి అపోప్లాస్ట్ ప్రక్రియ ద్వారా రవాణా చెందుతుంది. అంటే సంసంజన ప్రక్రియ అనంటే నీటి అణువులకు మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాన్ని అసంసంజన ప్రక్రియగా పేర్కోవడం జరుగుతుంది. ద నెక్స్ట్ సంసంజన ప్రక్రియ అనంటే
కణానికి కణానికి మధ్య ఉండేటటువంటి భేదాలు అంటే కణాలకు అంటే నీటి అణువులకు కణాలకు మధ్య ఉండేటటువంటి భేదాన్నే అసంసంజన ప్రక్రియగా పేర్కొనడం జరుగుతుంది. సంసంజనం అంటే నీటి అణువులకు మధ్య. ద నెక్స్ట్ అసంసంజనం అంటే ధ్రువ అణువులకు మరియు నీటి అణువులకు మధ్య ఉండేటటువంటి విభేదాన్ని కొలచడానికి ఈ రెండు ప్రక్రియలు.